హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ మినిస్టర్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు ఎటువంటి ఏ అవకాశం ఉన్నా సరేనండి, సో ఇటువంటి టైంలో ఏ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. సో ఎక్కడా టైం వేస్ట్ చేసుకోవద్దండి. సో ఖచ్చితంగా మన ఇన్స్టిట్యూట్ తరఫున ఏవైతే మనం అందిస్తున్నామో రెగ్యులర్ టెస్టులు కానివ్వండి, సండే సండే గ్రాండ్ టెస్టులు కానివ్వండి, వీక్లీ టెస్టులు కానివ్వండి, సో ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకోండి. సో ఏంటంటే మనము డిస్క్రిప్టివ్ చదవటం వేరు, సో ఆ చదివింది మనము ట్రాక్లో కరెక్ట్గా మనకి బ్రష్అప్ చేసుకోవటం అని చెప్పేసి అంటామండి, అంటే సబ్జెక్టుకి టచ్లో ఉండడం వేరు. సో అలా ఎవరైతే మనము ప్రతిరోజు ఎవరైతే అభ్యర్థులు ప్రతిరోజు రెగ్యులర్ టెస్ట్లు రాయటం ద్వారా కానివ్వండి లేదా గ్రాండ్ టెస్ట్లు రాయటం ద్వారా కానివ్వండి, సో వీటి ద్వారా మీ యొక్క నాలెడ్జ్ని టచ్లో ఉంటారండి, అంటే సబ్జెక్ట్ని టచ్లో ఉంటారు. అలా కాకుండా సో డిస్క్రిప్టివ్ లాగా చదివి ఎగ్జామ్స్ కానివ్వండి, మార్క్ టెస్ట్లు కానివ్వండి, ఇలాంటివి రాయకుండా ఉంటే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందండి. సో అందువల్ల సో మనకి మీ అందరికీ తెలిసిందే, సో దానికి సంబంధించి కూడా అలర్ట్ కూడా రావడం జరిగిందండి. మనకి ఏదైతే ఎస్ఐ మెయిన్స్కి సంబంధించి కూడా ఫిజికల్ ఈవెంట్స్కి సంబంధించి అలర్ట్ కూడా రావడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇప్పటి నుంచే ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ అనేవి 1 అవర్ కేటాయించాల్సిందే. సో ఖచ్చితంగా మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ అనేవి 50+ అనేవి అడగడం జరుగుతుందండి. సో అందువల్ల మీ విజయంలో కీలక రోల్ ప్లే చేస్తూ ఉంటుంది కరెంట్ అఫైర్స్. సో అందువల్ల వీటిని ఖచ్చితంగా ప్రతిరోజు 1 అవర్ చదవండి. అంతేగాని సో ఎగ్జామ్కి ఒక 10 డేస్ లేదా 20 డేస్ అంటే వర్కౌట్ అవ్వండి. సో ఎక్కువ మార్కులు రావాలంటే ఇప్పటి నుంచి మీరు చదువుకుంటూ ఉండాలి. వీటితో పాటుగా మనం ప్రతిరోజు కూడా పీడిఎఫ్ రూపంలో కరెంట్ అఫైర్స్ అందించడం జరుగుతుంది ఈ వీడియోస్తో పాటుగా. సో ఈ 2 అవకాశాలు ఉపయోగించుకోండి, యాజ్ వెల్ యాజ్ రెగ్యులర్ టెస్ట్లు కానివ్వండి, సండే టెస్ట్లు కానివ్వండి, ఇవి కూడా అటెంప్ట్ చేస్తూ ఉండండి. సో అవన్నీ మీకు యూస్ఫుల్గా ఉంటాయి, రైట్? సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ చూద్దామండి. సో ఫస్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే రాజస్థాన్ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో రాజస్థాన్ గవర్నమెంట్ నిన్న కూడా వార్తల్లోకి రావడం జరిగిందండి. సో ఈరోజు కూడా మరోసారి వార్తల్లో రావడం జరిగింది. ఏంటి సార్, ఏ అంశం మీద వచ్చింది సార్ అంటే రాజస్థాన్ హానర్ ఆఫ్ డెడ్ బాడీ బిల్ 2023. సో రాజస్థాన్ గవర్నమెంట్ అనేది ది రాజస్థాన్ హానర్ ఆఫ్ డెడ్ బాడీ బిల్ 2023 అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చిందండి. సో ఈ చట్టం అనేది గత వారం అనేది ఆ యొక్క అసెంబ్లీలో సో మనకి పాస్ అవడం జరిగిందండి. సో అందువల్ల రాజస్థాన్ గవర్నమెంట్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఏంటి సార్ ఈ యొక్క బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అంటే, సో ఏదైతే ఆ రాష్ట్రంలో అండి వ్యక్తులు ఎవరైతే చనిపోతూ ఉన్నప్పుడు, అంటే ప్రమాదాల్లో కానివ్వండి, సో మనకి యాక్సిడెంటల్గా కానీ చనిపోతూ ఉన్నప్పుడు ఆ మృతదేహాలను తీసుకొచ్చి వాళ్ళు రాస్తా రోకోలు అని చెప్పేసి అంటారండి. సో అప్పుడప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాం, అంటే రోడ్ల మీద ఆ మృతదేహాలను పెట్టి వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చాలి, లేకపోతే ఆ మృతదేహాన్ని మేము తీసుకెళ్ళమని చెప్పేసి అలా డిమాండ్లు వినిపిస్తూ ఉంటారండి. అంటే మాకు ఉద్యోగం అన్న కల్పించాలని చెప్పేసి, లేకపోతేనేమో మాకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి, ఇలా ప్రైవేట్ హాస్పిటల్ మీద దాడి చేయడం కానివ్వండి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి కొన్ని కొన్ని సందర్భాలలో. సో అలాంటి సందర్భాలలో కూడా మృతదేహాలను అడ్డు పెట్టుకొని రాస్తా రోకోలు కానీ ధర్నాలు కానీ చేయకూడదు సో అని చెప్పేసి ఒక చట్టం తీసుకొచ్చారండి. అంటే చనిపోయిన వ్యక్తికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి, వాళ్ళని గౌరవప్రదంగా సాగనంపాలే తప్ప, అంటే మనకి అంత్యక్రియలు చేయలే తప్ప వాళ్ళని దగ్గర పెట్టుకొని ఇలాంటివి చేయకూడదండి, అది మానవ సమాజానికే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అని చెప్పేసి మనకి రాజస్థాన్ సీఎం అండి అశోక్ గెహ్లాట్ గారు ఒక బిల్లుని తీసుకురావడం జరిగింది. సో అప్పుడప్పుడు మీరు చూస్తూనే ఉంటారండి, అంటే మనకి ఏదైనా పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ జరిగినా లేదా ప్రైవేట్ హాస్పిటల్లో సరిగ్గా ట్రీట్మెంట్ చేయలేదను, లేకపోతేనేమో డబ్బుల కోసం అత్యాశపడి ఇలా చేశారను, లేకపోతేనేమో ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా చనిపోయినప్పుడు మాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఇలాంటి మృతదేహాలని రోడ్డు పైకి తీసుకొచ్చి మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఇలా కొన్ని కొన్ని అండి కొన్ని కొన్ని కేసుల్లో బెదిరించే ధోరణులు కూడా ఉంటున్నాయంట ఆ రాష్ట్రంలో. సో అంతకుముందు దగ్గర దగ్గరగా ఒక సంవత్సర కాలంలో అండి ఒక 10-20 జరిగేవట. 2019 నుంచి 2023 వరకు ఇలాంటి కేసులు దగ్గర దగ్గరగా 320 దాకా చోటు చేసుకున్నాయంటండి. సో దీనివల్ల ప్రభుత్వానికి ఇబ్బందికరమైన వాతావరణం ఉంది, అందువల్ల ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సింపుల్ స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతారండి ఇటీవల కాలంలో. సో మనకి ఏదైతే ది హానర్ ఆఫ్ డెడ్ బాడీస్ బిల్ 2023 ఈ బిల్లును ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పేసి అడుగుతారండి, దట్ ఈజ్ రాజస్థాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది. రాజస్థాన్ ఇదే కాదండి, నిన్నటి కరెంట్ అఫైర్స్లో కూడా మనం చూసినట్లయితే మినిమం ఇన్కమ్ అని చెప్పేసి కనీస వేతనం అని చెప్పేసి 1000 రూపాయలు పెన్షన్ ఇస్తాము అని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద
వంద రోజులు పని కల్పిస్తామని చెప్పేసి, ఇందిరాగాంధీ సేమ్ అదే పట్ట ఇదైతే మాత్రం మనకి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అయితే మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటువంటి పేదలకి వంద రోజులు పని కల్పించాలని లక్ష్యంతో పెట్టారు. అదేవిధంగా ఇందిరాగాంధీ అని చెప్పేసి ఒక స్కీమ్ని తీసుకొచ్చారండి, మనకి ఇందిరాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అని చెప్పేసి అది పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు సో వంద రోజులు పని కల్పించాలని లక్ష్యంతో తీసుకొచ్చారు. అయితే రాజస్థాన్లో మాత్రం 125 డేస్ అనేవి పని రోజులు కల్పిస్తూ ఉన్నారు. సో ఆ పాయింట్ గుర్తుంచుకోండి. నిన్నటి కరెంట్ అఫైర్స్లో ఈరోజుసరికి డెడ్ బాడీకి సంబంధించినటువంటి చట్టం ఒకటి వచ్చింది గుర్తుంచుకోండి. అంతకుముందు చూసినట్లయితే రైట్ టు హెల్త్ అనే బిల్లును ఒక దాన్ని తీసుకొచ్చారండి రాజస్థాన్ గవర్నమెంట్ వాళ్ళే. సో మనకి రాజస్థాన్ గవర్నమెంట్ వాళ్ళే రైట్ టు హెల్త్ అండి. సో మనకి రైట్ టు హెల్త్ అని ఒక బిల్లుని తీసుకొచ్చారు. ఇంకొకటి వచ్చేసరికి రైట్ టు సైట్ అని చెప్పేసి, సో మనకి రైట్ టు సైట్ అండి, రైట్ టు సైట్ అని చెప్పేసి తీసుకొచ్చారు. ఈ రెండు కూడా తీసుకొచ్చారండి. అదేవిధంగా నిన్నటి చూస్తే మనము సో మనకి మినిమం ఇన్కమ్ అని చెప్పేసి ఒక దాన్ని తీసుకురావడం జరిగిందండి. ఇటీవల కాలంలో రాజస్థాన్ తరచుగా వార్తల్లో ఉంటుందండి. ఏంటి సార్ అంటే రైట్ టు హెల్త్ అంటే ఎవరైనా ప్రమాదంలో సో ఏదైనా గాయపడినా సరే, తీవ్ర గాయాలైనా సరే హాస్పిటల్లో జాయిన్ అయితే సో ఆ వ్యక్తి నుంచి ఎటువంటి డబ్బులు తీసుకోకుండా మనీ తీసుకోకుండా ముందు ట్రీట్మెంట్ చేయాలి. సో ఆ తరువాత కడితే అతను కడతాడు డబ్బులు, లేకపోతే గవర్నమెంట్ కడుతుంది. అయితే దీని గురించి కొంచెం వివాదాస్పదం కూడా ఉందండి. ఎప్పుడు కడతారు, ఎంత కడతారు, ఏ టైంలోపు కడతారు అని చెప్పేసి గవర్నమెంట్ నుంచి క్లారిటీ లేదని చెప్పేసి అక్కడ డాక్టర్లంతా నిరసన తెలిపారండి. అందువల్ల ఇది వార్తల్లోకి వచ్చింది రైట్ టు హెల్త్ అని కూడా గుర్తుంచుకోండి. అదేవిధంగా రైట్ టు సైట్ అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వంలో అందులు ఎక్కువగా ఉన్నారని చెప్పేసి వాళ్ళకి ఆపరేషన్స్ కానివ్వండి, కళ్ళద్దాలు పంపిణీ చేయడం కానివ్వండి, సో ఇలాంటివి ప్రొవైడ్ చేసి ఆ యొక్క కంటి సమస్యలు, ఆ బ్లైండ్నెస్ని తగ్గించాలనే ఉద్దేశంతో రైట్ టు సైట్ అనే ఒక కార్యక్రమాన్ని కూడా రాజస్థాన్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. అదేవిధంగా మినిమం ఇన్కమ్ సపోర్ట్ అని చెప్పేసి కనీసం 1,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి గెహ్లాట్ గారు నిన్న చెప్పడం జరిగింది. సో ఈరోజు వచ్చేసరికి డిగ్నిటీ సో ఎన్ష్యూర్డ్ ప్రొడక్షన్ పెనలైజ్డ్ అని చెప్పేసి సో ఒక ఇదైతే ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగిందండి. హానర్ ఆఫ్ డెడ్ బాడీ బిల్ అని చెప్పేసి చాలా ఇంపార్టెంట్ అండి. హానర్ ఆఫ్ డెడ్ బాడీ బిల్ 2023 ఇటీవల కాలంలో ఏంటి అంటే దట్ ఈస్ రాజస్థాన్. ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనల్ని ఖచ్చితంగా అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. అంటే ఏవైతే ఈ యొక్క బిల్లును ఉల్లంఘించారో, రాస్తారో ఒకరు ఇలాంటివి చేశారో, డెడ్ బాడీని పెట్టుకొని వాళ్ళకి జైలు శిక్ష విధిస్తాము అని చెప్పేసి సో 1 సంవత్సరం కానివ్వండి 2 సంవత్సరాలు కానివ్వండి 3 సంవత్సరాలు కూడా విధిస్తాము అని చెప్పేసి దాంతోపాటుగా పెనాల్టీ కూడా వేస్తాము అని చెప్పేసి రాజస్థాన్ గవర్నమెంట్ ఒక చట్టం తీసుకురావడం జరిగింది గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ పాయింట్ చదివేటప్పుడే మీకు హిమాచల్ ప్రదేశ్ కూడా గుర్తు రావాలండి. ఏంటి సార్ హిమాచల్ ప్రదేశ్ అంటే అక్కడ డిఎన్ఏ బ్యాంక్ ఒక దాన్ని పెట్టారండి. చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఒక టాపిక్ చదువుతున్నప్పుడు దానికి రిలేటెడ్గా మిగతా రాష్ట్రాలలో ఏమైనా పెట్టారా స్కీమ్స్, దీని రిలేటెడ్గా ఏమైనా గవర్నమెంట్స్ ఏమైనా రన్ చేస్తున్నాయా ఏంటి అని కూడా అవి కూడా మనం ఖచ్చితంగా లింక్ చేస్తూ చదువుకోవాలి. ఈ లింకేజ్ ఎలా వస్తుంది సార్, ఇలా అంటే ఇది చదువుతున్నాడు హిమాచల్ ప్రదేశ్ ఎలా గుర్తు వస్తుంది సార్ అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావాలండి. ఎలా వస్తుంది సార్ అంటే మీరు ప్రతిరోజు కూడా 1 అవర్ కరెంట్ అఫైర్స్ చదువుతూ ఉన్నప్పుడు, సబ్జెక్ట్ టచ్లో ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా మీ యొక్క మైండ్ సిగ్నల్ తీసుకుంటుందండి. సో రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్లో దీనికి రిలేటెడ్గా అంటే ఆ గవర్నమెంట్ వాళ్ళు కూడా పెట్టారని చెప్పేసి నువ్వు ఎక్కడో చదువుతున్నట్టు నీకు స్ట్రైక్ అవుతూ ఉంటుంది. అలా అవుతూ ఉంటే నువ్వు కరెక్ట్ ట్రాక్లో ఉన్నట్టు, అలా కాకుండా ఏదో కొత్తగా ఉంది మళ్ళీ అంటే మాత్రం కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమే. సో అందువల్ల ప్రతిరోజు కూడా 1 అవర్ కరెంట్ అఫైర్స్ కేటాయించండి. సో ఇటీవల కాలంలో హిమాచల్ ప్రదేశ్ అండి, హిమాచల్ ప్రదేశ్లో అక్కడ మనకి డిఎన్ఏకి సంబంధించిన ఒక డేటా బ్యాంకును పెట్టారండి. అంటే సో ఏవైతే మృతదేహాలండి, అంటే మనకి ఐడెంటిఫై చేయనటువంటి, గుర్తుపట్టలేనటువంటి మృతదేహాలు ఏవైతే ఉన్నాయో ఆ మృతదేహాల యొక్క డిఎన్ఏని తీసి ఆ యొక్క బ్యాంకులో స్టోరేజ్ చేస్తారు. సో ఇలా వీళ్ళ యొక్క డిఎన్ఏ అనేది దగ్గరగా 50 నుంచి 60 సంవత్సరాలు అలా స్టోర్ అయ్యి ఉంటుందండి. సో అందువల్ల వాళ్ళ తాలూకు వ్యక్తులు ఎవరైనా వస్తే ఆ డిఎన్ఏతో మ్యాచ్ చేసి ఆ యొక్క మృతదేహాన్ని అప్పగిస్తారు. అలా భారతదేశంలో ఇటీవల కాలంలో ఒక డిఎన్ఏ డేటా బ్యాంకును ఏ రాష్ట్ర ప్రభుత్వంలో నెలకొల్పారు 2023లో అంటే దట్ ఈస్ హిమాచల్ ప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇక్కడ వీళ్ళు ఏం చేశారు అంటే ఒక బిల్లుని తీసుకొచ్చారు మృతదేహాలతో రాస్తా రోకులు కానీ ధర్నాలు కానీ చేయకూడదని చెప్పేసి రాజస్థాన్ గవర్నమెంట్ తెచ్చింది. వాటితో పాటుగా ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి వాలి ఖచ్చితంగా ఇలాంటివన్నీ కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడతాయండి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇంటర్నెట్ వినియోగదారులపై అఖీరా పడగా అని చెప్పేసి వచ్చిందండి. అది పండగ కాదండో, ఈ పడగా మీన్స్ కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అని చెప్పేసి దాని మీనింగ్. సో అఖీరా,
సో మనకి అకీరా అకీరా అనేది ఏంటి సార్ అంటే ఇట్ ఈస్ ఏ వైరస్ అండి, ఇట్ ఈస్ ఏ వైరస్ గుర్తుంచుకోండి. సో ఇది మనం చూస్తే వ్యక్తిగత సమాచారాన్ని తస్కరిస్తున్న వైరస్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే మన భారత ప్రభుత్వానికి సంబంధించి సో మనకి సిఈఆర్టీ వాళ్ళు అండి, అంటే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అని చెప్పేసి పనిచేస్తూ ఉంటుందండి. ఏంటంటే దీని అబ్రివేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్లు అడుగున్నారండి, టెక్నికల్ టర్మ్స్ అని చెప్పేసి అంటారు వీటిని. సిఈఆర్టీ అంటే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే భారతదేశంలో అకీరా అనే ఒక మాల్వేర్ వచ్చిందని చెప్పేసి, సో వీళ్ళు ఏదైతే మన పర్సనల్ కంప్యూటర్స్ కానివ్వండి ఇలాంటి కంప్యూటర్స్లోకి ఈ వైరస్ను చొప్పించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, ఆ డబ్బులు వాళ్ళకి కడితేనే ఆ హ్యాకింగ్ని మేము విడుదల చేస్తాము, అంటే మీ కంప్యూటర్ మళ్ళీ వర్క్ అయ్యే విధంగా చేస్తాము అని చెప్పేసి ఇటీవల కాలంలో ఈ యొక్క వైరస్ వార్తల్లోకి వచ్చింది. అందువల్ల స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతారండి, అకీరా అనేది ఏంటి, ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిన అకీరా అనేది ఏంటి అని చెప్పేసి అడుగుతారండి. అంటే వైరస్సా, లేకపోతే ఎలక్ట్రిక్ కారా, లేకపోతే సంథింగ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నెట్వర్కింగా, లేకపోతే చాట్ బోటా అని ఇలా ఎగ్జామ్లు అడుగుతారు. స్ట్రైట్ క్వశ్చన్ అకీరా అంటే ఇట్ ఈస్ ఏ వైరస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అదేవిధంగా ఈ టెర్మినాలజీ గుర్తుంచుకోండి. సో ఇలాంటి వైరస్ వచ్చిందని మన భారతదేశంలో ఎవరు కన్ఫర్మ్ చేశారు అంటే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వాళ్ళు దీన్ని కన్ఫర్మ్ చేశారని పాయింట్ గుర్తుంచుకోండి. అదేవిధంగా మీకు అందరికీ తెలిసి ఉంటుందండి, మనకి జనరల్గా కూడా చాలా ఎగ్జామ్లు ఇటీవల కాలంలో కంప్యూటర్స్ గురించి 3-4 bits అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ ఎవరని, ఇన్పుట్ డివైస్ ఏదని, అవుట్పుట్ డివైస్ ఏదని, ఈ క్రింది వాటిలో ఇన్పుట్ డివైస్ కానిది ఏంటి అని చెప్పేసి, ఈ క్రింది వాటిలో అవుట్పుట్ డివైస్ కానిది ఏంటి అని చెప్పేసి, ర్యామ్ అంటే ఏంటి, రోమ్ అంటే ఏంటి, అదేవిధంగా మనకి ర్యామ్కి రోమ్కి తేడా ఏంటి, లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటి, వైఫై అంటే ఏంటి, సో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, బఫర్ అంటే ఏంటి, గ్యాడ్జెట్స్ అంటే ఏంటి, సో ఇన్పుట్ డివైస్ ఏంటి, అవుట్పుట్ డివైస్ అంటే ఏంటి, సో ఎల్ఈడి అంటే ఏంటి, ఇలా టర్మ్స్నాలజీ కనీసం బేసిక్ క్వశ్చన్స్ మనం అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల ఖచ్చితంగా మనము చాలా ఎగ్జామ్లో కూడా అండి, చాలా ఎగ్జామ్లో కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఈ క్రింది వాటిలో ఒక ఐటెం ఇచ్చండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరు ఇచ్చి ఈ క్రింది వాటిలో ఏది వైరస్ అని చెప్పేసి అడుగుతున్నారండి. రేపు మనకి ఎగ్జామ్లో కూడా ఈ క్రింది వాటిలో వైరస్ కానిది ఏది, వైరస్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. సో ఇలాంటి మనకి అకీరా వచ్చింది కాబట్టి, సో గత ప్రీవియస్ ఎగ్జామ్లో కొన్ని కొన్ని వైరస్ల గురించి అడిగారు, సో అవన్నీ మీరు ఒక పక్కన నోట్ చేసుకోండి ఆ వైరస్లు ఏంటివని చెప్పేసి. మీకు ఎగ్జామ్లో రేపు ఒక కింద 4 options ఇస్తాడండి, ఆ 4 options వైరస్ కానిది ఒకటి ఉంటుంది, మిగతా 3 viruses, అంటే కనీసం మన దగ్గర ఒక 10-12 తెలుసుంటే వైరస్లు ఎలిమినేషన్ ప్రాసెస్లో ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. సో అందువల్ల అకీరాతో పాటుగా సో మనకి మెలేసా అని చెప్పేసి ఒకటి ఉందండి. సో మనకి మెలేసా అని చెప్పేసి ఐ లవ్ యూ అనేది, ఇదండి వైరస్ అండి, అది వేరండి, ఐ లవ్ యూలు వేరు, ఈ ఐ లవ్ యూ వేరు, ఈ ఐ లవ్ యూ అనేది ఒక వైరస్ అండి, కంప్యూటర్కి సంబంధించిన వైరస్, రైట్. తర్వాత వచ్చేసరికి కోడ్ రెడ్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి, కోడ్ రెడ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అదేవిధంగా క్లెజ్ అని, సోబింగ్ అని చెప్పేసి, మై డూమ్ అని చెప్పేసి, ఇవన్నీ కూడా వైరస్లు అండి, ఇవన్నీ కూడా మనకి వైరస్ గుర్తుంచుకోండి, ఇవన్నీ కూడా వైరస్లు అనమాట. సో ఈ వీటితో పాటుగా ఇందాక మనం చెప్పినట్టు వైఫై అంటే ఫుల్ ఫామ్ ఏంటి అని కూడా అడుగుతారండి. వైఫై వైర్లెస్ ఫెడిలిటీ అని చెప్పేసి అంటామండి. ఏమంటామండి వైఫై అంటే, సో మనకి వైఫై మనం వాడుతూ ఉంటాం కదండి వైఫై, సో వైఫై ఫుల్ ఫామ్ ఏంటి అని చెప్పేసి అడిగిన సందర్భాలు ఉన్నాయండి. సో అందువల్ల వైర్లెస్ ఫెడిలిటీ అని చెప్పేసి అంటామండి. సో అందువల్ల బఫర్ అంటే ఏంటి, ఇలాంటి టెర్మినాలజీ కూడా మీరు ఖచ్చితంగా కంప్యూటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోండి, రైట్. సో ఈరోజు మనకి అకీరా వచ్చింది కాబట్టి చెప్పాం. అదేవిధంగా ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ చార్లెస్ బబేజ్ అని చెప్పేసి మనం అంటామండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎదురులేని సాత్విక్ చిరాగ్ జోడీ మరోసారి వార్తల్లోకి వచ్చారండి. సో ఏదైతే ఈ సంవత్సరంలోని వీళ్ళు 4 విజయాలు సాధించారండి మనకి సాత్విక్, సో చిరాగ్. సాత్విక్ వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తి అనండి, అమలాపురం సంబంధించిన వ్యక్తి. సో మనకి చిరాగ్ అయితే మాత్రం మనకి మహారాష్ట్ర ముంబై కుర్రాడండి. సో అందువల్ల వీళ్ళిద్దరూ కూడా మనకి, నేను ఏదైతే కొరియన్ ఓపెన్ టైటిల్ని వీళ్ళు విన్ అవ్వటం జరిగిందండి, కొరియన్, సో మనకి సౌత్ కొరియన్ ఓపెన్ టైటిల్ అని చెప్పేసి విన్ అవ్వటం జరిగింది. సో ఈ ఏడాది 4వ టైటిల్ కైవసం చేసుకున్నారు. సో వీరు ఈ యొక్క కొరియన్ ఓపెన్ టైటిల్ ఎవరి మీద గెలిచారు అని కూడా ఎగ్జామ్లో గుర్తుంచుకోవాలండి, అంటే ఓడిపోయిన వ్యక్తులు ఎవరు అని చెప్పేసి అడగడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళు చూస్తే అల్ఫియాన్, సో మనకి ఫజర్ అల్ఫియాన్ అండ్ మొహమ్మద్ రియాన్ అర్దియా, సో వీళ్ళు డబుల్స్ అండి, ఇద్దరిద్దరు ఉంటారన్నమాట. సో డబుల్స్ కాబట్టి వీళ్ళిద్దరు వాళ్ళిద్దరు, సో ఇద్దరు ఎవరిద్దరు నోడిచ్చారు, ఏ ద్వయమును, ఏ యొక్క
వాళ్ళు ఓడించారు అంటే ఎవరిని ఓడించారంటే మనకి అల్ఫియాన్ అండ్ అర్దియా. సో వీళ్ళు ఇండోనేషియా కంట్రీకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళ మీద మనకి సాత్విక్ అండ్ చిరాగ్ గెలవడం జరిగింది. సో మొత్తం ఇది నాలుగోది అన్నాం కదండి. సో మరి ఆ నాలుగు ఏంటో కూడా ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. సో అవి మీరు నోట్స్ కూడా రాసుకున్నారండి. సో దాంతోపాటు దీన్ని కూడా అక్కడ నోట్స్ చేసుకోండి. సాత్విక్ అండ్ చిరాగ్ గెలవని ట్రోఫీ ఏంటి లేదా గెలవని సిరీస్ ఏంటి అని చెప్పేసి అలా అడగచ్చు, లేదా ఇండివిజువల్గా సో ఎవరిమైనా గెలిచారు అని కూడా అడగొచ్చు. సో ఇది మనం చూసినట్లయితే, సో మనకి స్విస్ ఓపెన్ సూపర్ 300 అని చెప్పేసి స్విస్ ఓపెన్ సూపర్ 300 సిరీస్ వీళ్ళు విన్ అవడం జరిగింది. అదేవిధంగా ఆసియన్ ఛాంపియన్షిప్లో వీళ్ళు డబుల్స్ అండి, డబుల్స్ గెలవడం జరిగింది. అదేవిధంగా ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000లో కూడా వీళ్ళే విన్ అవడం జరిగిందండి. అదేవిధంగా కొరియన్ ఓపెన్ సూపర్ 500. సో ఇప్పుడు ఇది దీనికి సంబంధించిందండి, వీళ్ళే విన్ అవడం జరిగింది. ఈ నాలుగు కూడా వీళ్ళిద్దరు విన్ అవడం జరిగిందండి. ఎవరు? సాత్విక్ అండ్ చిరాగ్ గుర్తుంచుకోండి. సో ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటివి కూడా ఎక్కువ ఫోకస్ చేయడానికి ఆస్కారం ఉంటుందండి. లైక్ మనము ఆస్ట్రేలియన్ ఓపెన్ కానివ్వండి, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, ఈ మూడు కంప్లీట్ అయినాయండి. సో యుఎస్ ఒకటి జరగాలి. సో అలాంటి ఐటమ్సే ఇవి కూడా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఉల్లిపాయపై ఇరేడియేషన్ అని చెప్పేసి ఉల్లిపాయలు అండి ఆనియన్స్ వార్తల్లోకి వచ్చాయండి. సో మీ అందరికీ తెలిసిందే మన భారతదేశంలో ఆనియన్స్ని ఎక్కువగా పండించే రాష్ట్రాలలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం దట్ ఈస్ మహారాష్ట్ర అండి. తర్వాత మధ్యప్రదేశ్ అనేది ఉల్లిపాయలు ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఫస్ట్ మహారాష్ట్ర, సెకండ్ వచ్చేసరికి మధ్యప్రదేశ్. అయితే సార్ ఎందుకు సార్ ఈ యొక్క ఉల్లిపాయలు వార్తల్లోకి వచ్చినాయి అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సిల్లీగా తీసుకున్నా సరే, ఎందుకంటే ఈ యొక్క ఆనియన్స్ అనేవి రేట్లు పెరగకుండా గవర్నమెంట్ నియంత్రణ చేపట్టిందండి. సో ఒకప్పుడు బంగాళాదుంపల నియంత్రణ కూడా ఎక్కువగా ఉండేదండి, ఇప్పుడు తగ్గించారు. అదేవిధంగా ఉల్లిపాయలు మీరు చూస్తున్నారండి, కేజీ దగ్గరగా 150 రూపాయలు 180 రూపాయలు ప్రజెంట్ మార్కెట్లో ఉన్నాయండి. కొన్ని కొన్ని కంట్రీస్లో అయితే కిలో 300 కూడా ఉన్నాయండి. సో ఇలాంటివి ఫ్యూచర్లో ఉల్లిపాయలు కానివ్వండి, నిత్యావసరాలు ధరలు పెరగకుండా గవర్నమెంట్ కట్టడి చేయాలండి. సో అలా కట్టడి చేయాలంటే ఉల్లిపాయలు ఏం చేయాలి అంటే ఇరేడియం చేయాలి అని చెప్పేసి ఒక న్యూస్ రావడం జరిగిందండి. ఏంటి సార్ దీన్ని అంటే, సో మనకి ఇరేడియేషన్ ప్రక్రియలో ఆహారాన్ని రేడియేషన్ ఆయనీకరణ గుర్తిస్తారు అంటే ఇందుకోసము. సో మనకి గామా కిరణాలు కానివ్వండి, రైట్, సో మనకి గామా కిరణాలు కానివ్వండి, సో మనకి ఎక్స్ కిరణాలు కానివ్వండి, అదేవిధంగా ఎలక్ట్రాన్ కిరణాలు వినియోగిస్తారు. ప్రస్తుతం మన దేశంలో అయితే మాత్రము చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోవాలండి, గామా రేడియేషన్ను గురి చేస్తున్నారు. అంటే సార్ ఈ యొక్క ఆనియన్స్లో ఏవైతే సూక్ష్మజీవులు కానివ్వండి, సో దాంట్లోటువంటి కీటకాలను కానివ్వండి, సో అలాంటి వాటిని మొత్తాన్ని తీసేస్తారండి. సో ఏంటంటే అది ఎక్కువ కాలం నిల్వ ఉండే విధంగా, సో మనకి పాడవపోకుండా ఈ యొక్క ఉల్లిపాయలను కాపాడటం కోసం మెయిన్గా ఈ యొక్క రేడియేషన్ అనే ఒక కార్యక్రమానికి అంటే ఒక ప్రాసెస్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీకారం చుట్టడం జరిగింది. సో ఏంటి సార్ ఈ యొక్క ఏదైతే మనకి రేడియేషన్ ద్వారా, గామా రేడియేషన్ ద్వారా, సో అందులోని సూక్ష్మజీవులను కానివ్వండి, కీటకాలను కానీ నశింపజేస్తారు. సో దీనివల్ల ఉల్లిపాయ నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. జనరల్గా ఒక ఉల్లిపాయ మహా ఉంటే 20 డేస్ లేదా 30 డేస్ అండి, 1 మంత్ బాగా ఉంటే మధ్య కుళ్ళిపోతుందని. ఇలా కుళ్ళిపోవటం వల్ల మనము వేరే కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో అందువల్ల వాటి యొక్క టెన్యూర్ అనేది వాటిని ఇంకా ఎక్కువ కాలము కుళ్ళిపోకుండా, అట్ ద సేమ్ టైం వాటి యొక్క న్యాచురల్ క్వాలిటీని దెబ్బతినకుండా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వాటి యొక్క న్యాచురల్ క్వాలిటీ అలానే ఉంటుంది, లాంగ్ టర్మ్లో మనకి ప్రిజర్వ్గా ఉంటుంది. సో మనకి మార్కెట్లోకి యాక్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అలా విధంగా చేస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రాసెస్కి శ్రీకారం చుట్టింది. ఆ ప్రాసెస్ పేరు గుర్తుంచుకోండి, గామా రేడియేషన్. సో ఈ ప్రాసెస్కి సాంకేతికంగా టెక్నాలజీ పరంగా సపోర్ట్ చేసేది ఎవరు సార్ అంటే, సో మనకి బాబా అణుమిక పరిశోధన కేంద్రం సాయం తీసుకొని ఉన్నారు. ఎక్కడ సార్ ఈ బాబా అంటే దట్ ఈస్ ముంబై మహారాష్ట్ర. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆనియన్ అడిగితే ఏ పదార్థం ద్వారా ఇటీవల కాలంలో గామా రేడియేషన్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ పెట్టుకుంది అంటే దట్ ఈస్ ఆనియన్. లేదా ఆనియన్ ఇటీవల కాలంలో ఏ రేడియేషన్ అని చెప్పేసి అడుగుతారు అంటే ఎక్స్రే కిరణాల, గామా కిరణాల, లేదా ఎలక్ట్రానిక్ కిరణాల ఏంటి అని చెప్పేసి అడుగుతారు, దట్ ఈస్ మనకి గామా కిరణాలు. సో ఎవరితో చెప్పారు దీనికోసం అంటే బాబా అణు పరిశోధన కేంద్రం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మన ఇటు కాలంలో చూసినట్లయితే మనము పొటాటోస్ అండి, బంగాళాదుంపలను ఆఫ్ఘనిస్తాన్కి 10,000 టన్నులను ఎక్స్పోర్ట్ చేసిన సందర్భాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలండి. సో అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల పరిపాలన జరుగుతూ ఉంది, ఆహార కొరత ఏర్పడటం జరిగింది. అందువల్ల మానవతా దృక్పథంతో భారతదేశం అనేది ఈ యొక్క ఆనియన్స్ని ఫ్రీగా మనం ఆఫ్ఘనిస్తాన్కి చేరవేయడం జరిగింది. సో ఆ పాయింట్ కూడా ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోవాలండి, రైట్. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే
సో మనకి రేర్ బర్డ్, సో మనకి జర్డాన్స్ బ్యాబ్లార్. సో ఈ టర్మ్ బాగా గుర్తుంచుకోండి, ఇది ఒక పక్షి పేరండి. సో మనకి జర్డాన్స్ బ్యాబ్లార్ స్పాటెడ్ ఇన్ దుద్వా టైగర్ రిజర్వ్ ఉత్తరప్రదేశ్. సో మనకి దుద్వా టైగర్ రిజర్వ్ అని చెప్పేసి మనకి ఉత్తరప్రదేశ్లో ఉంటుందండి. సో ఆ టైగర్ రిజర్వ్లో ఈ యొక్క పక్షి మీరు ఏదైతే ఇక్కడ పిక్లో చూస్తున్నట్టు దీని పేరేనండి, మనకి బాబ్లర్ అని చెప్పేసి అంటామండి. ఏ బాబ్లర్? జర్డాన్ బాబ్లర్. సో ఇది అరుదుగా ఉంటుందండి. సో ఇది కూడా అంతరించిపోయే అంటే వల్నరబుల్ కేటగిరీ అంటే అంతరించిపోయే యొక్క లిస్టులో ఉందండి. IUCN వాళ్ళు, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, చాలా చాలా ఇంపార్టెంట్, దీని ఫుల్ ఫామ్ ఏంటో కూడా అడుగుతారండి. IUCN అంటే మన భారతదేశంలో ఏవైతే అంతరించిపోతున్న జాతులను సో రెడ్ లిస్ట్ అని చెప్పేసి ఒక లిస్ట్ని మెయింటైన్ చేస్తూ ఉంటారండి. ఎవరు సార్? ఏ ఆర్గనైజేషన్ సార్? అంటే మనము IUCN అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. IUCN మీన్స్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అని చెప్పేసి అంటాము. సో వీళ్ళు ఈ యొక్క పక్షిని వల్నరబుల్ లిస్ట్లో అంటే అంతరించిపోతున్న లిస్టులో యాడ్ చేయడం జరిగింది. సో అందువల్ల మనకి ఈ యొక్క పక్షి పేరు ఇచ్చి ఇటీవల కాలంలో ఏ యొక్క టైగర్ రిజర్వ్లో ఇది ఇటీవల కాలంలో, లేదా దీన్ని మనం టైగర్ రిజర్వ్ అంటామండి లేదా వైల్డ్ లైఫ్ శాంచురీ అని కూడా అంటామన్నమాట. సో ఎక్కడ అంటే దుద్వా టైగర్ రిజర్వ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో జనరల్గా అండి మీకు వైల్డ్ లైఫ్ ప్రొడక్షన్ యాక్ట్ 1972 గుర్తురావాలండి. ఏంటంటే అది, సో మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుందండి. సో 1972, సో ఈ యాక్ట్ ద్వారానే ఒక నేషనల్ పార్క్ కానివ్వండి, సో ఒక వైల్డ్ లైఫ్ శాంచురీ కానీ డిక్లేర్ చేస్తారు. సో అందువల్ల ఒక్కొక్కసారి నేషనల్ పార్కులో కొంత పార్ట్నే టైగర్ రిజర్వ్గా డిక్లేర్ చేస్తారండి. అంటే ఈ పార్ట్ వరకు టైగర్స్కి ఆవాస కేంద్రంగా ఉంటుంది. అలాంటిదే మనకి దుద్వా టైగర్ రిజర్వ్. సో మనకి దుద్వా టైగర్ రిజర్వ్, సో దీన్ని దుద్వా నేషనల్ పార్క్ అని కూడా అంటారు, గుర్తుంచుకోండి. అయితే ఉత్తరప్రదేశ్లో ఫేమస్ ఏమేమి ఉన్నాయి సార్ అంటే ఈ యొక్క దుద్వా సో టైగర్ రిజర్వ్ ఒకటి, అదేవిధంగా చంద్రప్రభ వైల్డ్ లైఫ్ శాంచురీ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకి చంద్రప్రభ వైల్డ్ లైఫ్ శాంచురీ కానివ్వండి, ఇంకోటి పిలిభిత్ అండి. సో మనకి పిలిభిత్ టైగర్ రిజర్వ్, సో చాలా చాలా ఫేమస్ అండి. ఒకటి దుద్వా టైగర్ రిజర్వ్ ఆర్ దుద్వా నేషనల్ పార్క్ అనొచ్చు, ఇంకోటి వచ్చేసి పిలిభిత్ టైగర్ రిజర్వ్ బాగా ఫేమస్, ఇంకోటి వచ్చేసి చంద్రప్రభ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఈ మూడు కూడా ఉత్తరప్రదేశ్లో బాగా ఫేమస్ అండి. సో అదేవిధంగా ఈ యొక్క పక్షిని పేరు కూడా గుర్తుంచుకోండి. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కూడా మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి. దీని ద్వారానే, ఈ యాక్ట్ ద్వారానే మన భారతదేశంలో ఒక నేషనల్ పార్క్ కానివ్వండి, ఒక వైల్డ్ లైఫ్ శాంచురీ కానీ డిక్లేర్ చేస్తూ ఉంటారు. రైట్, అదే మనకి బయోస్ఫియర్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉందండి. అంటే మనకి బయోస్ఫియర్ రిజర్వ్స్ అని చెప్పేసి మన భారతదేశంలో మొత్తం 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉన్నాయి. సో వాటిని MAB మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ 1971 ప్రకారం డిక్లేర్ చేస్తూ ఉంటారు. సో ఈ యొక్క 18 యొక్క బయోస్ఫియర్లో యునెస్కో వాళ్ళు ఎన్ని గుర్తించారు సార్ అంటే 12 గుర్తించారు. సో మనకి లాస్ట్ బయోస్ఫియర్ ఏంటి సార్ అంటే పన్నా బయోస్ఫియర్ అని చెప్పేసి మనకి మధ్యప్రదేశ్లో ఉంటుందండి. సో అందువల్ల ఇది చదివేటప్పుడే మీకు వైల్డ్ లైఫ్ శాంచురీ యాక్ట్కి సంబంధించి కూడా కనీసం 5-6 పాయింట్ తెలిసి ఉండాలి. సో దీనికి సంబంధించి మనకి జర్డాన్స్ బ్యాబ్లర్ పక్షి ఎక్కడ సార్ అంటే దుద్వా టైగర్ రిజర్వ్ అని గుర్తుంచుకోండి. దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్. అదేవిధంగా ఇక్కడ టైగర్ రిజర్వ్ వచ్చింది కాబట్టి మన భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఎక్కడుంటుంది సార్ అంటే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అని చెప్పేసి, సెకండ్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ వచ్చేసరికి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి మనకి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ తెలంగాణలో ఉంటుందండి. సో అక్కడ ఏ ట్రైబ్ ఎక్కువగా నివసిస్తారు సార్ అంటే చెంచు ట్రైబ్స్ అనేది అత్యధికంగా నివసిస్తారు, గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పటివరకు మన భారతదేశంలో టైగర్ రిజర్వ్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి సార్ అంటే 53 ఉన్నాయి గుర్తుంచుకోండి, 54 కాదు, 55 కాదండి. ఎందుకంటే సో మనకి నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ అని చెప్పేసి ఒక అఫీషియల్ బోర్డు ఉంటుందండి, వాళ్ళ ప్రకారమే మనం కన్సిడర్ చేయాలి తప్ప, అంటే జనరల్గా వాళ్ళు గుర్తించాలండి దాన్ని నేషనల్ పార్క్, దాన్ని టైగర్ రిజర్వా కాదా అని చెప్పేసి. జనరల్గా రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక టైగర్ రిజర్వ్గా గుర్తించి ఆ యొక్క ఫైల్ని, ప్రాతిపదనను నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీకి పంపిస్తుంది, వాళ్ళు రికగ్నైజేషన్ చేయాలి. అలాంటివి 53 ఉన్నాయి. సో 54, 55, 56 లేవు, గుర్తుంచుకోండి. రీసెంట్గా దుర్గావతి అని చెప్పేసి చెప్పున్నారు, దానికి ఇంకా నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు, గుర్తుంచుకోండి. సో అందువల్ల ఓకేనండి, మొత్తం 53 మాత్రమే ఉన్నాయి.
రైట్. సో అదేవిధంగా ఈ యొక్క టైగర్స్కి సంబంధించి కూడా మనం టైగర్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం సార్ అంటే జూలై 29 సెలబ్రేట్ చేసుకుంటామండి. సో మనకి పాంథెరా టైగ్రేస్ అని చెప్పేసి దీని యొక్క సైంటిఫిక్ నేమ్. అదేవిధంగా మన భారతదేశంలో పులులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం దట్ ఈస్ మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కేరళ గెట్స్ ఇండియాస్ ఫస్ట్ కన్స్ట్రక్షన్ ఇన్నోవేషన్ హబ్ ఇన్ కొచ్చి. సో మనకి ఇండియాస్ ఫస్ట్ కన్స్ట్రక్షన్ ఇన్నోవేషన్ హబ్ ఎక్కడ సార్ అంటే కేరళ మరోసారి వార్తల్లోకి వచ్చిందండి. ఫస్ట్ అనే ఒక న్యూస్లో అంటే కేరళ ఇటీవల కాలంలో తరచుగా వార్తల్లోకి వస్తుందో అండి. సో ఇంటర్నెట్ యొక్క ఏదైతే యూసేజ్ని ప్రాథమిక హక్కుగా ఫండమెంటల్ రైట్గా గుర్తించిన మొట్టమొదటి రాష్ట్రం కేరళ. అదేవిధంగా మనకి మ్యాన్ హోల్స్లోకి సంబంధించి స్కావెంజర్ అని చెప్పేసి ఒక స్కావెంజర్ అండి, దాని పేరు బ్యాండీకూట్ అని చెప్పేసి అంటాం. ఆ మ్యాన్ హోల్స్ను శుభ్రం చేయడానికి ఉపయోగించిన రోబో అండి. సో మనకి బ్యాండీకూట్ మొట్టమొదటిసారిగా తీసుకొచ్చింది కేరళ. అదేవిధంగా జిఎస్టీ మీద సెస్ విధిస్తున్న మొట్టమొదటి రాష్ట్రం కేరళ అని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. అదేవిధంగా పొల్లంపారా అనే ఒక విలేజ్ కూడా కేరళలో వార్తల్లో రావడం జరిగిందని చెప్పేసి, అదేవిధంగా మనకి మొట్టమొదటిసారిగా మంకీ ఫాక్స్ దీనికి పేరు మార్చాలండి ఎం ఫాక్స్గా, అది ఎక్కడ ఎరప్ట్ అయింది సార్ అంటే మొట్టమొదటిసారిగా కేరళ అని చెప్పేసి మనం ప్రతిసారి కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. సో ఈరోజు మరోసారిగా కన్స్ట్రక్షన్ ఇన్నోవేషన్ హబ్ అండి అంటే, సో ఏవైతే ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఇన్నోవేషన్ హబ్ అని చెప్పేసి ఆ పరిసర ప్రాంతంలో తక్కువ ధరలకే క్వాలిటీ సో బిల్డింగ్స్ని కట్టడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం గుర్తుంచుకోండి. అంటే ఎకో ఫ్రెండ్లీ కన్స్ట్రక్షన్స్ అండి, అంటే ఇప్పుడు పర్యావరణానికి హాని కలిగించినటువంటి మంచి సోఫిస్టికేటెడ్ అంటే అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి నిర్మాణాలు అంటే కన్స్ట్రక్షన్స్ అండి వీటిని రూపొందిస్తుంది ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఇన్నోవేషన్ హబ్. అలా మొట్టమొదటిసారిగా ఎక్కడ సార్ అంటే దట్ ఈస్ కేరళ అని చెప్పేసి గుర్తుంచుకోండి అండి. వీటితో పాటుగా తమిళనాడు కానీ వీటిలో కూడా వీళ్ళ యొక్క వింగ్స్ ఉన్నాయని చెప్పేసి, అంటే ఈ యొక్క హబ్ యొక్క వర్క్ అనేవి ఆ పరిసర ప్రాంతాలలో ఎకో ఫ్రెండ్లీగా కన్స్ట్రక్షన్ నియమించడం, అదేవిధంగా ఏదైతే కమర్షియల్ పర్పస్కి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడం కానివ్వండి, సో అదేవిధంగా స్టార్టప్ కంపెనీస్ ఇటీవల కాలంలో వార్తల్లోకి వస్తున్నాయండి, వాటికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మరి వాటికి బిల్డింగులు కానీ ఆఫీసులు కానీ కావాలి కదండి, అలాంటి వాటికి ఇన్నోవేటివ్గా బిల్డింగ్స్ కట్టడం ఇవన్నీ తక్కువ ధరలకే కడతామని చెప్పేసి ఒక హబ్ అండి ఒక హబ్ లాగా క్రియేట్ చేశారు. సో ఎక్కడ సార్ అంటే సో దట్ ఈస్ కొచ్చి కేరళ అని చెప్పేసి గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. ఇది మనం చూసినట్లయితే భారతదేశపు మొట్టమొదటి శాటిలైట్ నెట్వర్క్ పోర్టల్ సైట్ను ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రం ప్రారంభించనుంది అన్నారండి. సో జనరల్గా ఏ రాష్ట్రం ప్రారంభించనున్నది అని చెప్పేసి అంటున్నారండి. సో ఏ రాష్ట్రంలో సార్ అంటే సో జనరల్గా భారతదేశపు మొట్టమొదటి శాటిలైట్ నెట్వర్క్ పోర్టల్ సైటును ఏ రాష్ట్రం ప్రారంభించనున్నది అంటే దట్ ఈస్ గుజరాత్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. మనకి గుజరాత్లో ప్రారంభించనున్నది అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మీ యొక్క టైంని బాగా యూటిలైజ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.